హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తిస్ డ్రీమ్ ల్యాండ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ దీప్తి. ఎలా ఉన్నారు మీరు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో మీరు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెయిర్ రీగ్రోతింగ్ కోసం మనం హెయిర్కి ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీరు వాచ్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్స్ అనేది ఎర్లీగా వచ్చేస్తాయి. దాంతో మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఇంకైతే ఎక్కువ లేట్ చేయదు. ఫస్ట్ మీరు ఫ్లాక్స్ సీడ్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేసేయండి. స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుని హాఫ్ లీటర్ వాటర్ ఈ గిన్నెలో యాడ్ చేయండి. ఈ వాటర్ అనేది మనకి బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతానికి మనకి రెడీ అయిన వాటర్ అని చెప్పని అనుకున్నప్పుడు 3 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి దీనిలో యాడ్ చేయాలి. మనకి రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి, కానీ అవి యూస్ చేయకూడదండి. రోస్ట్ చేయకుండా ఉండే ఫ్లాక్స్ సీడ్స్నే దీనిలో యూస్ చేయాలి ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ కోసం. మీరు అదొకటి గమనించుకోవాలి. రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ నుండి చేసిన జెల్ మీకు హెయిర్కి అంత రిజల్ట్స్ అనేవి చూపించదన్నమాట. ఇలాగ మనం హాఫ్ లీటర్ వాటర్లో ఇవి మరిగించుకోవడం వల్ల ఒక 100 ml వాటర్ అనేవి మరిగిపోతాయి అన్నమాట. జెల్ చిక్కబడుతుంది. మీకు కొంచెమే జెల్ కావాలి కదా అని చెప్పి ఒక 1/2 కప్ వాటర్ ఇంకా లేదా ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసి మీరు ఇవి మరిగించుకోవడం వల్ల ఈ జెల్ సపరేట్ చేయడానికి మీకు ఇబ్బంది పడతారు, హెయిర్కి అప్లై చేయడానికి కూడా ఇబ్బంది పడతారు అన్నమాట. జెల్ అనేది బాగా థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. హాఫ్ లీటర్ వాటర్కి 3 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మీరు కొలత అనేది గుర్తుంచుకోండి. జెల్ అనేది మీకు పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇవి 10 మినిట్స్ మనం మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి చూసుకుంటూ పొంగిపోకుండా మరిగించుకోవాలి. ఇలా మరిగిపోయాక మనకి ఇలాగ లిక్విడ్ లాగే కనిపిస్తూ ఉంటుంది 10 మినిట్స్ తర్వాత చూసినా కూడా. దాన్ని మనం ఇట్లాంటి స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇలా వేడిగా ఉన్నప్పుడు మీకు చూస్తానికి పల్చగా కనిపిస్తుంది, కానీ చల్లారిపోయాక మీకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మీరు ఈ కొలతతోటి చేయడం వల్ల. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూసారు కదా అండి. ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది మీరైతే వాచ్ చేస్తున్నారు. హెయిర్ వాల్యూమ్కి, నా హెయిర్ లెంత్కి 2-3 స్పూన్స్ ఈ జెల్ అయితే సరిపోతుందండి. మీరు ఎక్కువగానే ప్రిపేర్ చేసి ఉంచుకుంటారు కాబట్టి ఇంకొక స్పూన్ మీకు అవసరమైతే కూడా తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. ఇప్పుడు హెయిర్కి అప్లై చేయడం కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా అప్లై చేసి మనం ఎట్లా మసాజ్ చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ మీరు ఆయిల్ హెయిర్తో కాకుండా హెయిర్ వాష్ చేసున్న హెయిర్కి ఈ జెల్ అనేది అప్లై చేయాలి. చిక్కులు లేకుండా దువ్వేసుకొని హెయిర్ని పార్టేషన్స్ చేసుకోండి. ఫస్ట్ మీరు మీ వీలును బట్టి హెయిర్ని 3-4 పార్టేషన్స్ చేసుకోండి. పార్టేషన్స్ చేశాక ఈ జెల్ని కొంచెం చేతిలోకి తీసుకుంటూ హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్కి కూడా అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ జెల్ అప్లై చేయడానికి మనకి హెయిర్ బ్రష్ కన్నా కూడా ఫింగర్స్తో అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే జెల్ కన్సిస్టెన్సీ మనకి బ్రష్ తోటి అంత ఈజీగా అప్లై అవ్వదు, అందుకని ఫింగర్స్ తోటి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు మీ అరచేతులు మీ హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్కి వేసి మీరు ఎక్కువగా మసాజ్ అయితే చేయొద్దండి. ఓన్లీ ఫింగర్స్ తోటి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక మీరు చిక్కులు లేకుండా కూడా దువ్వుకోవాల్సి ఉంటుందన్నమాట హెయిర్ని. అలా దువ్వుకోవడం వల్ల మీ హెయిర్ ఏంటి అంటే స్ట్రెయిట్గా కూడా అవుతుందన్నమాట. మీరు హెయిర్కి అప్లై చేసేసాక, మసాజ్ చేశాక మీరు అలా వదిలేసేయకూడదు అన్నమాట. ఇలా హెయిర్ కోమ్ చేసుకుంటూ మీరు హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అంతా కూడా ఈవెన్గా ఈ జెల్ అనేది అప్లై అవుతుంది. మీ హెయిర్కి కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. తర్వాత దీని నుండి వచ్చే బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు అన్నమాట. ఇలాగ హెయిర్ అంతా, స్కాల్ప్ అంతా కూడా మీరు పార్టేషన్స్ పార్టేషన్స్గా చేసుకొని చాలా నిదానంగా మీరు కంగారు లేకుండా ప్రతి వెంట్రుకకి కూడా ఈ జెల్ అప్లై అయ్యేలాగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మన హెయిర్కి కూడా చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్కాల్ప్ అంతా అప్లై చేసేసాక మీరు మీ ఫింగర్ టిప్స్ తోటి హెయిర్ రూట్స్కి చాలా అంటే చాలా నిదానంగా మసాజ్ అనేది ఇవ్వండి. 5-10 మినిట్స్ మసాజ్ ఇస్తే చాలు, అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదండి. ఈ జెల్ అనేది హెయిర్ రూట్స్ అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట.
అన్నమాట. అందుకోసమే మనం మసాజ్ చేస్తాము. మసాజ్ అంతా చేసేసాక కూడా మీరు హెయిర్ అనేది ఒకసారి కోమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కోమ్ చేసుకోవడం వల్ల మీకు హెయిర్ అనేది స్ట్రైట్గా కూడా అవుతుంది అన్నమాట. కర్లీ హెయిర్స్ వాళ్ళకి హెయిర్ వాల్యూమ్ కూడా మీరు రెగ్యులర్గా చేయడం వల్ల మీ హెయిర్ వాల్యూమ్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది మనకి హెయిర్కి యూజ్ అవుతుంది, ఇంకా స్కిన్కి యూజ్ అవుతుంది. నేను ఫేస్ ప్యాక్స్ కూడా కొన్ని వీడియోస్ షేర్ చేశానండి, ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. వీక్ అంతా అప్లై చేసేసాక మనం హెయిర్ అనేది ఇలా నాట్ లాగా పెట్టేసుకుని హెయిర్ డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి ఒక షవర్ క్యాప్ అనేది మీరు హెయిర్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. స్కాల్ప్కి ఫ్లాక్సీడ్ జెల్ అనేది హెయిర్కి అప్లై చేసేసాక 30-40 మినిట్స్ వరకు ఉంచేసి మనం హెయిర్ వాష్ అనేది చేయాల్సి ఉంటుందండి. మీరు వెంటనే షాంపూతో అయినా కూడా హెయిర్ వాష్ చేయొచ్చు, లేదు అంటే మీరు నార్మల్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ అయినా చేయొచ్చు అనమాట. లేదు మీరు వెంటనే మీరు బయటికి వెళ్ళాలి ఆఫీసులకి ఇట్లాగేమైనా బయటికి వెళ్ళాలి అని చెప్పని అనుకున్నప్పుడు హెయిర్ వాష్కి షాంపూ అనేది యూజ్ చేయండి. మ్యాక్సిమం షాంపూ లేకుండా నార్మల్ వాటర్ తోటి మీరు క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే షాంపూ చేయడం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు మీరు. ఇలాగ మనం హెయిర్ వాష్ అనేది చేసేసాక మీకు రెగ్యులర్గా హెయిర్కి ఏమైనా సిరమ్స్ ఇవి అప్లై చేసే అలవాటుగానే ఉండుంటే అట్లాంటివి మీరు యూజ్ చేయకండి. మీకు దీని నుండి వచ్చే బెనిఫిట్స్ అనేవి మీరు పొందలేరన్నమాట. మీరు ఈ ఫ్లాక్సీడ్ జెల్ అనేది వీక్లో 3-4 టైమ్స్ మీరు హెయిర్కి అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు మీరు. వెంటనే మీరు హెయిర్ డ్రైయర్స్ కూడా యూజ్ చేయడం అంత మంచిది కాదు. చూసారు కదండి ఫ్లాక్సీడ్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి, దాని నుండి వచ్చే రిజల్ట్స్ ఏంటి అనేది మీరు కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల దాని నుండి వచ్చే రిజల్ట్స్ అనేవి మీరు చూడగలుగుతారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అంటే షేర్ చేయండి. మీరు యూజ్ చేశాక రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ మనం అందరికీ సెలవు. బాయ్ టాటా, సీ యూ.